అసెంబ్లీ సమావేశాలు అంటే ఏపీ అసెంబ్లీ సమావేశాలను ఎట్లా చూస్తారంటే ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క విధంగా ఉన్నటువంటి ఈనాడు కావచ్చు అటు సాక్షి అని మీరు అంటే ఒక కథనం అయితే మీరు చెప్పారంటే ఏంటి ఎట్లా చూస్తారంటే మీడియా పాత్ర ఏంది దీంట్లో ఏం చేయాలి అంటే మన ఆ సమావేశాలు చూస్తుంటే కూడా కొంత వెగట్ అయితే కలుగుతూ ఉంది. మీరు గతంలో చాలాసార్లు దీన్ని చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు ఈ పత్రికలను ఏ పత్రికను నమ్మలేనటువంటి పరిస్థితి ఉంది, వీడియోలు చూస్తూ ఉంటే కూడా అట్లా ఉంది, ఈ మధ్య సోషల్ మీడియా అదొకటి ఎక్కువైపోయింది. అంటే మీడియా మీద మరి విపరీతంగా అబ్సెషన్ విత్ మీడియా ఎక్కువైపోయింది. నిరంతరం మీడియా స్మరణ, మీడియా చుట్టూ చర్చలు, అది సరికాదు. అలాగే సోషల్ మీడియా అనేది వచ్చినందువల్ల మీడియాలో రానివి కూడా చూసే అవకాశం ఏర్పడింది, కానీ దుర్వినియోగం కూడా చాలా తీవ్రస్థాయిలో ఉంది. ఇప్పుడు కొంచెం మనలాంటి వాళ్ళం అంతా చేసి ప్రభుత్వాలు చట్టాలు అరే కొంచెము తగ్గిందేమో తెలియదు, కానీ బట్ ఇప్పటికీ వాళ్ళ డైరెక్షన్ అయితే భిన్నంగానే ఉంది. ఇప్పటికి కూడా బాగాలేదు, అన్న ఎలా అడుగేశాడో చూడండి, ఈయన వస్తే ఎలా అదిరిపోయి, అంటే ఎప్పుడు దీన్ని చూస్తే షాకు, దాన్ని చూస్తే పడిపోతారు, దాన్ని చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. ఎందుకంటే దీనికోసం కాదు కదా మనం సోషల్ మీడియా చూసేది, సమాచారం కోసం, అవగాహన కోసం, లేదా కొంత ఎంటర్టైన్మెంట్ వినోదం కోసం, వికాసం కోసం చూస్తాం. అంతేగాని బుర్ర తిరగడానికి, షాక్ కావడానికి, పడిపోవడానికి మనం చూడం కదా. ఆ పద్ధతిలో ఉంది. శాసనసభలో కూడా ఏ ఇతర సమస్యల కంటే కూడా ఎక్కువగా ఈనాడు సాక్షి, సాక్షి ఈనాడు వీటి గురించి చర్చించారు. చాలా హాస్యాస్పదమైన విషయం. అంటే అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మీడియాలోనే మీడియాపై చర్చ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని రెండు పత్రికలే శాసిస్తున్నాయా, ప్రజలందరూ ఇవి చూసి వీటి ప్రకారమే బతుకుతున్నారా అంటే అట్లేం లేదు. ఇవి కొన్ని శక్తులకు ప్రాతినిధ్యం వహిస్తుండొచ్చు. అలాగే సాక్షి నాయుడుగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబందే కాబట్టి అక్కడ ఏమి అసలు ప్రజలపై ప్రెషర్ అంటే ఆ ప్రభావం ఏమి ఉండదు అంటారా, అంటే ఆ పత్రికల వల్ల మీడియా వల్ల ప్రజలపై ప్రభావం ఉండేది, కానీ విశ్వసనీయత కోల్పోయాయి కదా. వీళ్ళు ఇలాగే రాస్తారు, వాళ్ళు అలాగే రాస్తారు. రెండు మూడు పత్రికలు చూస్తే కానీ మనం నిర్ధారించుకోలేము, లేకపోతే మాట్లాడుతుంటే లైవ్ చూసావా, ఇప్పుడు ఏమంటారు లైవ్ చూసావా. కాబట్టి ఇప్పుడు మాలాంటి వాళ్ళం ఏం చేస్తాం, లైవ్లో ప్రత్యక్షంగా వినడం కానీ లేదు, ఒక స్టేట్మెంట్ లిఖితపూర్వకంగా ఉంటే, పూర్తి పాఠం ఉంటే అర్థమవుతుంది మనకు. అప్పుడు ఇది పూర్తి పాఠమా కరెక్టా కాదా, దాని రిలయబిలిటీ ఎంత అనేది. ఈ పని మామూలు ప్రజలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు రిలయబిలిటీ, క్రెడిబిలిటీ వీళ్ళు కోల్పోతున్నారు. మూడవది అసలు తమ విలువ తగ్గించుకుంటున్నారు. అంటే నాయకుల కంటే, పార్టీల కంటే ఒకటి రెండు పత్రికలో, ఛానళ్ళలో శక్తివంతమైనవి, ప్రజల కంటే, ప్రజల రాజకీయ పక్షాల కంటే మీడియా ప్రతిబింబమే, కానీ బింబం అదే కదా. ఏం చెప్పారో యాజ్ ఇట్ ఇస్గా చూపించాలి. చంద్రబింబం అయితే ఇది ప్రతిబింబము, అది జగన్ బింబమైనా చంద్రబింబమైనా ఏదైనా కానీ మోడీ బింబమైనా సరే. కాబట్టి దీని మీద చర్చించి ప్రతిబింబాన్ని బట్టి బింబం ఉండదు, బింబ ప్రతిబింబాల సంబంధం వేరుగా ఉంటుంది. కాబట్టి మీడియా మీద ఈ విపరీతమైన అబ్సెషన్ మంచిది కాదు. రెండవది అది ఎక్కువైపోయి దాన్ని నియంత్రించడం కోసం 2430 ఒక చట్టం తెచ్చారు, జీవో తీసుకొచ్చారు. ఆ జీవో అది ఉత్తుత్త జీవో అని గతంలో రాజశేఖర రెడ్డి గారు హయాంలో ఉన్నప్పుడు ఉత్తుత్త జీవో అన్నారు. వీళ్ళు ఉత్తుత్త అన్నారు అప్పుడు రోసయ్య గారు, రాజశేఖర రెడ్డి గారు, వాళ్ళు అమలు చేయలేదు. వీళ్ళు కూడా మేము అధికారుల కోసం తెచ్చాం కానీ మీడియా కాదని ఏదో చెప్పి చెప్పక అలా చెప్తున్నారు. అదే నిజమైతే మీరు కూడా రాజశేఖర రెడ్డి గారిలాగా ఉత్తుత్త జీవో అని పక్కన పెట్టేసేయండి, సరిపోతుంది కదా అని నేను 1-2 సార్లు అన్నాను. ఇప్పుడు ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ ఆయన ప్రసాద్ అని ఆయన ఈరోజు పత్రికల్లో కూడా ఉంది, మీరు దాన్ని పక్కన పెట్టేయండి అని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన ఒక తాఖీదు పంపించారు. అధికారం ఉందా లేదా వినాలా వద్దా అనేది పక్కన పెడితే దీన్ని ఒక అవకాశంగా తీసుకొని ఆంక్షలు పెట్టి అలా దాన్ని పక్కన పెట్టేస్తే తర్వాత జరిగే పోరాటం ఎవరు రాసుకునేది వాళ్ళు రాసుకోవచ్చు, ఖండించవచ్చు, ఏదైనా చేయొచ్చు. అందులో జగన్ సాక్షి అనే ఒక సామ్రాజ్యాన్ని, ఒక మీడియా దీని మీద తను బాగా పార్టీని అభివృద్ధి చేసుకొని అధికారంలోకి వచ్చిన వ్యక్తి, మరి ఆయన మీడియా స్వేచ్ఛ పట్ల ఎంత విమర్శ ఉన్నా, ఎంత ఆగ్రహం ఉన్నా, ఒక అవగాహన, ఎంపతి అంటాం మనం, సింపతి కాకపోయినా ఎంపతి, ఎంపతి ఉండాల్సిన అవసరం అయితే ఒకటి ఉంది. అలా చేస్తే బెటర్. శాసనసభలో చూస్తే మటుకు ఆ విషయంలో అన్ని తిట్లు, అంత సమయం వృధా, సినిమా చూసినట్టు కనపడతా ఉంది. దాదాపు అంటే కావాలని వాళ్ళని గురించి వీళ్ళు, వీళ్ళని గురించి వాళ్ళు తిట్టుకుంటూ, గతంలో అలాగే జగన్ కేసుల గురించి తిట్టేవాళ్ళు, ఇప్పుడు చంద్రబాబు పరిపాలన గురించి తిడుతున్నారు. జరిగేది ఏంటంటే అసలు చర్చ అయితే జరగదు. ఉల్లిపాయలు ఒక్కసారి ఉల్లిపాయ అని ఒక మాట అంటాం, తిట్టుకోవటం. ఇంగ్లీష్ మీడియం అని ఒక మాట అంటాం, తిట్టుకోవటం. ఏదైనా తీసుకోండి. మీరు చెప్తున్నట్టు గతంలో అలా చేశారంటే చేశారు, అయిపోయింది, ఇప్పుడు ఏం చేస్తాం అనేది చెప్పట్లేదు వాళ్ళు. మీరు చర్యలు తీసుకోండి కానీ ఊరికే తిట్టుకుంటే, తిట్ల శాఖ కోసం ఒక ఇద్దరు మంత్రులను కేటాయించి వాళ్ళు అదే పనిగా తిట్టి, వాళ్ళకంటే తక్కువ అని ఇటువైపు కూడా దానికి ఏం తగ్గమని మేము ఏమర్థమైంది అంటే ఎవరు వచ్చినా చేసేదే లేదు, విలువ తగ్గిపోతుంటుంది. విలువ తగ్గడం చేసేది కూడా ఏం కనిపించట్లేదు కదా.
సభ జరిగిందంటే కొత్త విషయాలు, కొత్త లెక్కలు, కొత్త పత్రాలు రావాలి. అది జరగడం లేదు. కోట్లు ఖర్చు పెడుతున్నారు, కొత్త తిట్లు, కొత్త సాధింపులు, కొత్త వేధింపులు వస్తున్నాయి ముందుకు. కాబట్టి కావాల్సింది కొత్త పరిష్కారాలు, కొత్త మార్గాలు, కొత్త విజయాలు.